సబ్జెక్ట్ టీచర్ ఆయా సబ్జెక్టులలో మెయిన్ మెయిన్ ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్స్ అనేవి అందివ్వడం జరుగుతూ ఉంటుంది. మంచి మార్కులు సాధించడానికి వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు కానీ, మెయిన్ పాయింట్స్ కానీ, మెయిన్ థింగ్స్ కానీ స్వీకరించాలి. స్వీకరించి వాటిని పాటించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా ఒక ప్లాన్ ప్రకారం డైలీ ఉదయం పూట ఎర్లీ అవర్స్లో కానీ, ఈవినింగ్ ఆఫ్టర్ అవర్స్లో కానీ ఒక ప్లాన్ ప్రకారం కనుక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది, మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఆశిస్తూ ఈ సంవత్సరం యాన్యువల్ ఎగ్జామినేషన్ 2019 and 20 అటెండ్ కాబోయేటటువంటి మీ అందరికీ నా యొక్క పబ్లిక్ పరీక్షస్ రాయడానికి ఇంకా 3-3.5 నెలల కాలం ఉన్నది. అయితే ఇప్పటి నుంచే మనం ఒక ప్రాపర్ ప్రిపరేషన్ని మనం కొనసాగించినట్లయితే 10వ తరగతిలో 10 పాయింట్స్ సంపాదించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రియర్ ప్రాపర్ ప్రిపరేషన్ ప్రివెంట్స్ ద పూర్ పర్ఫార్మెన్స్ అంటారు. అంటే ఒక నిర్దిష్టమైన కాలంలో నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని మనం దాని మీద అభ్యాసం చేసినట్లయితే మనం ఈజీగా దేన్నైనా సరే సాధించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మన 10th క్లాస్లో గణితంలో 10 పాయింట్స్ సంపాదించడానికి, 10 పాయింట్స్ సాధించడానికి మనం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకుందాం. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకున్నట్లయితే ఈజీగా చాలా సులువుగా మనం 10 పాయింట్లు సాధించవచ్చు. అయితే మన గణితంలో మొత్తము 14 చాప్టర్లు ఇవ్వబడ్డాయి. ఈ 14 చాప్టర్స్లో మొదటి 7 చాప్టర్లు ఫస్ట్ పేపర్గాను, తర్వాత 7 చాప్టర్ అంటే 7 నుంచి 14 చాప్టర్లు సెకండ్ పేపర్గాను ఇవ్వడం జరిగింది. మొదటి 7 చాప్టర్లు ఏంటివి? రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్ అండ్ కోఆర్డినేట్ జాయింట్స్. ఈ 7 చాప్టర్లని మొదటి పేపర్గాను ఇవ్వబడింది. అయితే ఈ పేపర్ అనేది సీసీ మెథడ్లో వస్తుంది కాబట్టి ఈ సీసీ అనేది మనకు మ్యాథమెటిక్స్లో 5 అకాడమిక్ స్టాండర్డ్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ వెయిటేజ్ ప్రకారమే మనకు పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మన 5 అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చేసి మొదటిది ప్రాబ్లమ్ సాల్వింగ్, 2వది రీజనింగ్, 3వది కమ్యూనికేషన్, 4వది కనెక్షన్ అండ్ 4th వన్ వచ్చేసి విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. అయితే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని వెయిటేజ్ ప్రకారమే మన పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మొదట సెకండ్ వన్ వచ్చేసి రీజనింగ్ అండ్ థర్డ్ వన్ కమ్యూనికేషన్ అండ్ 4th వన్ కనెక్షన్ అండ్ 5th వన్ విజువలైజేషన్. ఈ 5 అకాడమిక్ స్టాండర్డ్స్ని మనకు పేపర్ వెయిటేజ్ ఎలా ఉంటుందంటే దీనికి 40% పేపర్ వెయిటేజ్ ఇచ్చేస్తాము. దీని రీజనింగ్ అండ్ ప్రూఫ్లో వచ్చేసి 20% ఇవ్వడం జరుగుతుంది. 15% ఇది 15% అండ్ 10% టోటల్గా 100% మనకు పేపర్ అనేది ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. మొదటి 7 చాప్టర్లో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ప్రతి చాప్టర్కి 4 కాన్సెప్ట్స్ ఉంటాయి, అరౌండ్ 4, 5, 3 ఇలా కాన్సెప్ట్స్ ఉంటాయి. 14x4 చూసుకున్నట్లయితే 56 కాన్సెప్ట్స్ని కొంచెం మనం అబ్జర్వ్ చేసినట్లయితే, 56 కాన్సెప్ట్ని మనం నేర్చుకోగలిగినట్లయితే మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే, బుక్ నుంచి ప్రాబ్లం వచ్చినా సరే, బయట నుంచి ప్రాబ్లం వచ్చినా సరే, మన ప్రాబ్లంతో సంబంధం లేకుండా ఆ కాన్సెప్ట్ మనం ఇంజెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా 10 పాయింట్స్ని గెయిన్ చేసుకోవచ్చు. అయితే మనం చాప్టర్ వైజ్ ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, మనం ఎక్కడ ఫోకస్ చేయాలి? ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్స్లో మనకు ఏమేమి టాపిక్స్ ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఎక్సైజ్ వచ్చేసి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఇందులో మనకు 3 టైప్స్ ఉంటాయి, ఆడ్, బేసి, సరి. ఏంటివి? బేసి అండ్ సరి. సెకండ్ వన్ వచ్చేసి స్క్వేర్.
అండ్ క్యూ. థర్డ్ వన్ వచ్చేసి చూడండి, ఈ రెండు వచ్చేసి యూక్లిడ్స్ డివిజన్ లెవెల్ ఆధారంగా చేయాల్సి ఉంటుంది. యూక్లిడ్స్ డివిజన్ లెవెల్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఏ ఇజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్, జీరో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి, వీటిని ఆధారంగా చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాధించవలసి ఉంటుంది. అంటే వీటి మీద మనం పట్టు సాధించినట్లయితే ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏది ఇచ్చినా సరే, స్క్వేర్ చేయమన్నా క్యూబ్ చేయమన్నా మనం ఈజీగా సాధించవచ్చు. ఇందులోనే భాగంగా మనకు లాగరిథమ్స్ ఉన్నాయన్న, ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ మనం నేర్చుకున్నట్లయితే ఈ లాగరిథమ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేయవచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ మనకి ఏముంటాయి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎం, అంటే లాగా ఏ ఇంటూ లాగ్ ఏ ప్లస్ లాగ్, లాగా ఏ బై లాగ్ ఏ మైనస్ లాగ్, లాగ్ ఏ టు పవర్ ఆఫ్ ఎం ఎం లాగ్ ఏ, లాగ్ ఏ పవర్ ఎం బేస్ బి పవర్ ఎం, ఎం బై ఎన్ లాగ్ ఏ బేస్. ఈ ప్రాపర్టీస్ మనం కొంచెం ఎక్సైజ్ చేసినట్లయితే లాగరిథమ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అయితే ఇందులో భాగంగానే వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఏముంటాయంటే, ప్రూవ్ దట్ గివెన్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి మనకు ఉంటుంది. అయితే ఇర్రేషనల్లో మనకు మళ్ళీ ఫోర్ టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ త్రీ ఈ విధంగా, నెక్స్ట్ ఒకటి ఇంటీజర్ ప్లస్ ఒకటి ఇర్రేషనల్ నెంబర్ మిక్స్డ్గా, తర్వాత 2 + 2√3 మిక్స్డ్ ఇర్రేషనల్ నెంబర్ ఇస్తాడు, రెండు కూడా సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ ఇస్తాడు. వీటిని మనము ప్రూవ్ చేయాల్సి, ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయాల్సండి. ఇవన్నీ మనం ఏ మెథడ్లో చేస్తామంటే ఇండైరెక్ట్ మెథడ్లో చేస్తాం. ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఏంటన్నా, ఫస్ట్ ఇచ్చింది ఇర్రేషనల్ కాదు అని తీసుకుంటాము, అకర్ణీయం అని తీసుకుంటాము, కరణీయం కాదు అకర్ణీయం అని తీసుకుంటాము, ఆ అకర్ణీయం కాదని తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ పోతాం, చివరికి మనం చేసింది అది విరుద్ధంగా వస్తుంది, కాబట్టి మనం తీసుకున్నది తప్పు వాడిచ్చిందే కరెక్ట్, అదేంటిది కరణీయం అని ప్రూవ్ చేస్తాం. ఇవన్నీ ఇండైరెక్ట్ మెథడ్లో చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్గా ఇందులో 2 marks చూసుకున్నట్లయితే, 6 power n కెన్ ఎండ్ విత్ 0 or not, 6 power n కెన్ ఎండ్ విత్ 0 or not, అండ్ 6 power 100 యూనిట్స్ డిజిట్లో ఏముంటుంది. 6 power 100 ఎక్స్పాన్షన్ చేసినట్లయితే యూనిట్స్ డిజిట్ ఒకట్ల స్థానంలో మనకి ఏ అంకె వస్తుంది అనేవి ఇవి చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. నెక్స్ట్ 2 power m × 5 power n, అంటే డినామినేటర్ని 2 power m × 5 power n ఫామ్లో మనం రాయగలిగినట్లయితే, ఓకేనా, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ డినామినేటర్ని ఈ ఫామ్లో రాయగలిగినట్లయితే వాటిని టర్మినేటింగ్ అంటాము, రాయలేకపోయినట్లయితే వాటిని నాన్ టర్మినేటింగ్ అంటాము, అయితే నాన్ టర్మినేటింగ్ అంటాము. నెక్స్ట్ ఇదే యూక్లిడ్స్ డివిజన్ లెవెల్లో మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్, ఈ మొత్తం ఈ 5 topics ఈ 5 concepts మనం నేర్చుకోగలిగినట్లయితే ఈ చాప్టర్ మొత్తము మనం చేయగలం. ఆల్మోస్ట్ ఈ చాప్టర్ నుంచి మనకు అప్రాక్సిమేట్లీ 11 marks వస్తుంది. ఈ చాప్టర్ నుంచి మనకు పాస్ కావడానికి 14 marks, ఒక్క చాప్టర్లోనే మనకు 11 marks వస్తుంది. కాబట్టి ఈ 5 concepts మీరు క్లియర్గా నేర్చుకున్నట్లయితే, దీని మీద బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరు మార్క్స్ ఫుల్ మార్క్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి కూడా మనకు 8 to 10 marks వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి లేదా ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 marks క్వశ్చన్ వస్తుంది, ఒక 1 mark క్వశ్చన్ వస్తుంది, అండ్ బిట్స్ కూడా 1-2 వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సెట్స్లో మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ సెట్స్లో నాకు టైప్స్ ఆఫ్ సెట్స్ డెఫినేషన్ నేర్చుకున్నట్లయితే 1 mark క్వశ్చన్ మనం చేయగలుగుతాం. అంటే ఇది ఎంటీ సెట్ ఏంటి, డిజాయింట్ సెట్ ఏంటి, నల్ సెట్ ఏంటి, ఓకేనా, అండ్ యూనియన్ సెట్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ సెట్ అంటే ఏంటి, ఇవన్నీ మనము డెఫినేషన్స్, ఈక్వల్ సెట్, ఈక్వలెంట్ సెట్, సింగిల్టన్ సెట్, ఈ డెఫినేషన్స్ మనం నేర్చుకున్నట్లయితే 1 mark మనము చేయగలుగుతాం. అదేవిధంగా ఇందులో మనకు సెట్ బిల్డర్ ఫామ్ ఉంటుందన్న, సెట్ బిల్డర్ ఫామ్ రోస్టర్ ఫామ్లో ఇస్తాడు, సెట్ బిల్డర్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా రోస్టర్ ఫామ్ ఇచ్చినట్లయితే సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా 4 marks కడతాడు లేదా 2 marks కానీ అడుగుతాడు. అదేవిధంగా యూనియన్ ఆఫ్ 2 sets, ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 sets, డిఫరెన్స్ ఆఫ్ 2 sets, వీటిపై మనకు 4 marks క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ బి అనేవి సి అనేవి సెట్స్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఇక్కడ మనకేం చేస్తారంటే, ఏ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్
ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 50 అంటాడు. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమో తెలియాలి. 50 బిలో ప్రైమ్ నెంబర్స్ రాయగలరు, ఓకేనా? ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ లెస్ దాన్ 50 అంటాడు. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, అవి ఏంటివో మనం తెలుసుకోగలగాలి. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటాడు, మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటాడు, ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అంటాడు. అంటే ఇక్కడ మనము బేసిక్ నాలెడ్జ్ ఏమేమి నేర్చుకోవాలంటే, ప్రైమ్ నెంబర్స్ గురించి, కాంపోజిట్ నెంబర్స్ గురించి, మల్టిపుల్స్ గురించి మరియు ఫ్యాక్టర్స్ గురించి, ఇవి వీటి మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఆల్సో బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే అవి మనం రాయగలిగినట్లయితే, యూనియన్ అంటే మొత్తం కలిపి రాయడం, ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ రాయడం, ఏ మైనస్ బి అంటే ఏలో ఉండాలి కానీ బీలో ఉండకూడదు, బి మైనస్ ఏ అంటే బీలో ఉండాలి కానీ ఏలో ఉండకూడదు. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, వెన్ డయాగ్రామ్స్ వీటిపై మనం పట్టు సాధించినట్లయితే సెట్స్ అన్నీ మనము చేయగలుగుతాం. ఇక్కడ నుంచి కూడా మనం 8 నుంచి 10 మార్కులు మనం గెయిన్ చేయగలుగుతాం. ఇది సెకండ్ చాప్టర్ నన్ను. థర్డ్ చాప్టర్ వచ్చేసినట్లయితే పాలినామియల్స్, దాన్నే మనం బహుపదులు అంటాము తెలుగులో. ఇందులో మనం గమనించినట్లయితే మనకు ఇక్కడ కూడా మనకు ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్, 1 మార్క్ అండ్ ఒక బీట్ వచ్చేస్తుంది. 7.5 and 8 marks ఇందులో కూడా మనకు వస్తున్నాయి మార్కులు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, కీ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి అనే ఒక విషయాన్ని చూస్తున్నట్లయితే, ఫైండింగ్ ద జీరోస్ నా జీరోస్ని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ఇందులో ఖచ్చితంగా ఇందులో నుంచి మనకు ఒక గ్రాఫ్ వస్తుంది, ఖచ్చితంగా గ్రాఫ్ వస్తుంది. ఈ గ్రాఫ్ వచ్చేసి మనకు 4 marks ఉంటుంది. గ్రాఫ్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అంటే, మొదటగానే దాన్ని ఫ్యాక్టరేషన్ చేయాలి, దాని యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ జీరోస్ యొక్క పాయింట్స్నే మనం అందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని గ్రాఫ్లో ప్లాట్ చేసినట్లయితే మనకు ఆ గ్రాఫ్ అనేది ఏ షేప్లో వస్తుందనా, పారాబోలా షేప్లో వస్తుంది, ఓకేనా? అయితే ఇది ఖచ్చితంగా గ్రాఫ్ వస్తుంది కాబట్టి ఈజీగా ఈ గ్రాఫ్ నేర్చుకున్నట్లయితే 4 marks మన దగ్గర ఉన్నట్లయితే, కాబట్టి దీనిపై చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇందులో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫైండింగ్ జీరోస్ ఉంటుందన్న, ఫైండింగ్ జీరోస్ మరియు డివిజన్ ఉంటుంది. డివిజన్ రూల్ ద్వారా, డివిజన్ రూల్ ఏంటిది, డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ పోర్షన్ ప్లస్ రిమైండర్, రిమైండర్ తీరం, ఫ్యాక్టర్ తీరం, ఇవి చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క డివిజన్ అనేది ఇందులో చేయవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇందులో సమ్ అండ్ ప్రొడక్ట్, నెక్స్ట్ చెకింగ్ ద రిలేషన్షిప్ నా, చెకింగ్ ద రిలేషన్షిప్, ఈ ప్రాబ్లమ్స్ మనము ఈ యొక్క పాలినామియల్లో కవర్ అవుతాయి. చెకింగ్ ద రిలేషన్షిప్ విత్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది గివెన్ క్యూబిక్ పాలినామియల్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ డివై, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా మైనస్ డివై, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా సిబైఏ. వీటిపై మీరు కొంచెం దృష్టి సారించినట్లయితే ఇవి మనము ఈజీగా ఏం చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ 4th topic వచ్చేసి లీనియర్ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్స్ ఏంటి, 2 variables. ఈ టాపిక్ని మనం చూసుకున్నట్లయితే ఇందులో మనం చేయడానికి చూడండి, మొదటగా 2 linear equations తీసుకున్నట్లయితే, ఇన్ 2 variables తీసుకున్నట్లయితే అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా మనం ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కన్సిస్టెంట్లో మనకు 2 types ఉంటాయి కదా, ఒకటి వచ్చేసి ఇంటర్సెక్టింగ్, సెకండ్ వన్ వచ్చేసి కోయిన్సైడ్. అయితే ఇంటర్సెక్టింగ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది, కోయిన్సైడ్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే కన్సిస్టెంట్ అంటాం, కన్సిస్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి ప్యారలల్, ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్లో మనకు ప్యారలల్ అంటాం. ఈ ప్యారలల్లో ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి, 0 solutions ఉంటాయి, ఓకేనా? దీనికి 0 solutions. వీటిపై మనకు ఒక గ్రాఫ్ ప్రాబ్లం ఉంటుంది, నెక్స్ట్ కొన్ని వెర్బల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గ్రాఫ్ కొన్ని వెర్బల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి మీద మనం కొంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ ఇందులో థర్డ్ ఎక్సర్సైజ్ చూసినట్లయితే ఇదే చాప్టర్లో రెడ్యూస్ ద గివెన్ ఈక్వేషన్స్ ఇంటూ
pair of linear equations and after that we can solve the problems. అంటే ఇచ్చిన వాడు వాడు ఇచ్చిన సమీకరణాలని మన యొక్క ఈ లీనియర్ ఈక్వేషన్స్గా రేఖీయ సమీకరణాలుగా మార్చుకొని దాన్ని సాధించవలసి ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ 3 కూడా చూసుకున్నట్లయితే అక్కడ మనకి నాన్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ అని, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్, ఈ రెండు మెథడ్లు కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ థింగ్ ఇవి చూసుకున్నట్లయితే, ఈ నాలుగు కాన్సెప్ట్లు చూసుకున్నట్లయితే ఈ చాప్టర్ మనం చేయగలం. ఇందులో మనం నేర్చుకోవాల్సినవి అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో రాయగలిగినట్లయితే వాటిని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాం. అయితే ఇందులో మనము ముఖ్యంగా మన టెన్త్ క్లాస్లో కవర్ అయ్యేది ఏంటంటే ఫైండింగ్ ద రూట్స్, ఫైండింగ్ ద ఫ్యాక్టర్స్. అయితే ఈ రూట్స్ని కనుక్కోవడానికి మనకు 3 మెథడ్స్ ఇచ్చాను నేను ఈ చాప్టర్లో. ఫస్ట్ వన్ ఫ్యాక్టరైజేషన్, సెకండ్ వన్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, కంప్లీటింగ్ ద స్క్వేర్, థర్డ్ వన్ ఫార్ములా. ఈ మూడు మెథడ్ ద్వారా మనము ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క వర్గ సమీకరణం యొక్క రూట్స్ని ఫైండ్అవుట్ చేస్తాం, మూలాన్ని కనుక్కుందాం. మూలాలు కనుక్కోవడానికి మనకు మూడు మెథడ్లు ఇచ్చాము. ఫస్ట్ది కారణాంక పద్ధతి, రెండవది కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, అంటే ఆ ఇచ్చిన ఈక్వేషన్ని స్క్వేర్ మెథడ్లో రాసి వర్గ సమీకరణంగా రాసి దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ ఫార్ములా మెథడ్, ఈ ఫార్ములా అనేది మనకు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే మనకు 2 marks ఏమి ఇస్తా అంటున్నానా, ఈ బి స్క్వేర్ మైనస్ 4ac ఏమంటాం, విచక్షణి అంటాం. అయితే ఈ విచక్షణి అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే ఎలా ఉంటుంది, లెస్ దాన్ 0 ఉంటే ఎలా ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే ఎలా ఉంటుంది, అంటే దాని యొక్క స్వభావం చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 ఉన్నట్లయితే ఆ ఇచ్చిన వర్గ సమీకరణ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే మూలాలు డిస్క్రిమినెంట్ అంటాం, మూలాలు డిస్టింక్ట్ అంటాం. డిస్టింక్ట్ అంటే మూలాలు వాస్తవాలు అసమానాలు, వాస్తవాలు అసమానాలు అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. ఇంకోటి బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నట్లయితే మూలాలు వాస్తవాలు సమానాలు, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. నెక్స్ట్ లెస్ దాన్ 0 ఉన్నట్లయితే, బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయినట్లయితే నో రియల్ రూట్స్, వాస్తవ మూలాలు ఉండవు. ఇవి మనకు మూలాల స్వభావాన్ని తెలియజేస్తాయి. ఓకేనా, ఇవి ఖచ్చితంగా ఇందులో నుంచి 2 marks ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, వీటిపైన కూడా మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఒకటే ఫార్ములా మనం యూజ్ చేస్తాము, కే ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఈ ఫార్ములాను ఉపయోగించి వాడు సమ్ ఇచ్చినా ప్రొడక్ట్ ఇచ్చినా చేయగలుగుతాము, వేరువేరు మూలాలు ఇచ్చినా సరే మనం వర్గ సమీకరణాన్ని ఈ ఫార్ములా ద్వారా కనుక్కుంటాం. ఇందులో ఖచ్చితంగా మనకి ఇక్కడ 2 marks ఒకటి వస్తుంది, ఇక్కడ ఒక 2 marks ఒకటి వస్తుంది, ఇందులో 4 marks ఒకటి ఇస్తారు. ఈ విధంగా ఈ చాప్టర్లో మనకు ఈ 4 concepts నేర్చుకోవడం ద్వారా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణాలలో మనం ఈజీగా మార్క్స్ ఫుల్ మార్క్స్ మనము గెయిన్ చేసుకోగలుగుతాము. మన 10th class ప్రోగ్రెషన్ని చాలా లిమిటెడ్గా ఇవ్వడం జరిగింది, జస్ట్ ఒక 2 topics కోర్స్ చేయడం జరిగింది. అందులో మనకి ఇచ్చినవి అంక శ్రేణి తినే అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం, ఏపీగా చెప్తాం. రెండోది గుణశ్రేణి, దీన్ని జీపీగా చెప్తాం. అయితే అంకశ్రేణిలో మళ్ళీ మనకు ఎంత టర్మ్ సామాన్య పదం చివరి పదంగా చెప్తాం, ఆ ఎంత టర్మ్ ఇవ్వడం జరిగింది. టీ అని కోటు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటు వీటిపై కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఎన్ పదాల మొత్తం, అంకశ్రేణిలోని ఎన్ పదాల మొత్తం. అయితే సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ఇందులో కూడా మనకు 2 టైప్స్ ఇవ్వబడింది, 2 ఆఫ్ 2a ప్లస్
ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. మరి మొదటి పదము మరియు చివరి పదము వచ్చినట్టయితే ఎన్ బై టూ ఆఫ్ ఏ ప్లస్ ఏ. ఈ రెండు కాన్సెప్ట్స్ మీదనే మనకు పదవ తరగతిలో గణితంలో ఈ శ్రేణుల మీద ఇవ్వడం జరిగింది. ఈ టూ కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నట్లయితే, వీటిపై ప్రాబ్లమ్స్ సమస్యను ఏ విధంగా సాధించాలి అనే విషయం నేర్చుకున్నట్లయితే మనము ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. అదేవిధంగా గుణశ్రేణి చూసుకున్నట్లయితే ఒక జస్ట్ ఎంత టర్మ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. గుణశ్రేణిలో ఎంత టర్మ్? ఏ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. వీటిపై ప్రాబ్లమ్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ ఎక్కువ ఎక్కడ కవర్ చేస్తుంటానంటే 100 నుంచి 1000 మధ్య గల ఈ సంఖ్యల్లో అంకెల్లో 7 యొక్క గురిజాల మొత్తము అంటాడు. బిట్వీన్ 100 and 1000 డివిజిబుల్ బై 7. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 బిట్వీన్ 100 and 1000. ఓకేనా? అదేవిధంగా ఒక 10 నుంచి 250 వరకు 4 డివిజిబుల్స్ అంటాడు. 250 వరకు 4 డివిజిబుల్స్ అంటాడు. అయితే మరి వీటిని మనం ఎలా సాధించాలి? ఫస్ట్ 7 డివిజిబుల్స్ ఎగ్జామ్ చూసుకోవాలి. ఈ ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ మనం అప్లై చేసినట్టయితే మనం 7 డివిజిబుల్స్, 4 డివిజిబుల్స్, వాటి ఎలా ఇచ్చినా సరే మనం చేయగలుగుతాం. ముఖ్యంగా ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎంత టర్మ్, సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్, మరియు సమ్ ఆఫ్ ఎన్ ఎంత టర్మ్ ఇన్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఈ మూడు ఫార్ములాస్, నెక్స్ట్ వాటికి కొన్ని క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే ఈ చాప్టర్ మనం మొత్తం కవర్ చేసుకోవాలి. జియోమెట్రీ ఇందు కోఆర్డినేట్ జియోమెట్రీ అన్న మనకు 3-4 ఎక్సైజెస్ ఉన్నాయి. ఈ 4 ఎక్సైజెస్లో మొదటి ఎక్సైజ్ వచ్చేసి అతను డిస్టెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. డిస్టెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలి. మన బోర్డు అనేది రెక్టాంగిల్ షేప్లో ఉన్నదని ప్రూవ్ చేయాలి. స్క్వేర్ని ప్రూవ్ చేయాలి, రామ్ బస్, ఓకేనా? అవి ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఇది రెక్టాంగిల్ ప్రూవ్ చేయాలని ఏం చేస్తామంటే చూడండి, ఏబి డిస్టెన్స్ 4 వర్టిసెస్ తీసుకుంటాము. ఏబి డిస్టెన్స్ బీసీ సిఈడిఏ చేస్తాము. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా వచ్చినట్లయితే మనకు రెక్టాంగిల్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా డయాగ్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈ విధంగా ఫస్ట్ చాప్టర్ మొత్తము, ఫస్ట్ ఎక్సైజ్ మొత్తము డిస్టెన్స్ మీద మనకు ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఫార్ములా మనం చూసుకున్నట్లయితే x2 - x1² + y2 - y1² అదేవిధంగా స్క్వేర్ని మనం ఫైండ్అవుట్ చేయాలి అంటే 4 సైడ్స్ యొక్క డిస్టెన్స్ ఫైండ్అవుట్ చేయాలి. అట్ ది సేమ్ టైం డయాగ్నల్స్ కూడా ఫైండ్అవుట్ చేయాలి. డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా సర్కిల్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక సర్కిల్ యొక్క డయామీటర్ చూసుకున్నట్లయితే ఆ 2 సైడ్స్ ఏబి ఒక సెంటర్ ఇస్తాడు, ఒక పాయింట్ ఇస్తాడన్న అవతర్ పాయింట్ని ఫైండ్అవుట్ చేయండి అంటారు. లేదా ఎక్స్ యాక్సిస్ నుంచి 2 పాయింట్స్ అనేవి సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి, అయితే ఆ యొక్క ఎక్స్ యాక్సిస్పై ఉన్న పాయింట్ని కనుక్కోండి అంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ ఎక్సైజ్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ ఎక్సైజ్ సెక్షన్ ఫార్ములా ఉంటున్నాను. mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. ఇవి ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీగా ఉంటాయి. మనం వాటిపై కాన్సన్ట్రేట్ చేస్తే సెకండ్ ఎక్సైజ్లో చేసుకోవచ్చు. అంటే ఒక రేఖాఖండాన్ని తీసుకున్నట్లయితే ఒక లైన్ సెగ్మెంట్ని P అనే ఒక పాయింట్ వచ్చేసి m:n రేషియోలో డివైడ్ చేసినట్లయితే ఈ యొక్క P పాయింట్ని ఫైండ్అవుట్ చేయండి, P యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్అవుట్ చేయండి అంటాడు. దీని యొక్క ఫార్ములా మనం ఈజీగా ఇంటర్నల్లీ కాబట్టి px(y) = mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. ఇది అప్లై చేసినట్లయితే ఇది చేయగలుగుతాం. ఇందులోనే మనకు ట్రైసెక్షన్ పాయింట్ అని ఉంటుందన్న, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం అడుగుతున్నారు. ట్రైసెక్షన్ సమత్రీఖండన బిందువులు అంటాను పేరుతాం. ఈ సమత్రీఖండన బిందువులు కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఇవి ప్రాబ్లం చేయగలుగుతాం. నెక్స్ట్ థర్డ్ ఎక్సైజ్ మనం చూసుకున్నట్లయితే థర్డ్ ఎక్సైజ్ మొత్తం మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, నెక్స్ట్ కొలీనియర్ సరేఖ్యాలు అని చెప్పడం కోసం సరేఖ్యాలు. ఈ చాప్టర్ మొత్తం ఇలా ఉంటుందన్న, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మరియు కొలీనియర్. అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనం ఫార్ములా చూసినట్లయితే ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 / y2 - y3 + x2 / y3 - y1 + x3 / y1 - y2. అయితే ఇక్కడ సరేఖ్యాలను చూపడానికి మనం ఏం చేయాలంటే సరేఖ్యాలంటే కన్నా 3 పాయింట్స్ కూడా ఒకే స్ట్రైట్ లైన్పై ఉండాలి. 3 పాయింట్స్ కూడా ఒకే స్ట్రైట్ లైన్పై ఉండాలి.
త్రీ పాయింట్స్ ఒకే స్ట్రీట్ లైన్ పై ఉన్నప్పుడు మనం త్రిభుజాన్ని నిర్మించగలుగుతామా? నిర్మించలేదు. త్రిభుజాన్ని నిర్మించలేనప్పుడు దాని వైశాల్యం ఎంత వస్తుంది? జీరో వస్తుంది. అంటే ఈ సరేఖీయాలు చూపించాలంటే, ప్రూవ్ చేయాలంటే త్రీ పాయింట్స్ ఒకే రేఖపై ఉండాలని చెప్పాలంటే త్రిభుజ వైశాల్యం చేస్తే దాని యొక్క వైశాల్యం జీరో వచ్చినట్లయితే అవి సరేఖీయాలని చెప్తాం. అయితే సరేఖీయాలు కనుక్కోవడానికి మనకు త్రీ మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే డిస్టెన్స్ పాయింట్ అవుట్ చేస్తాం. ఏబి బీసీ సిఏజ్ సమ్ ఆఫ్ టూ డిస్టెన్స్ ఇప్పుడు థర్డ్ వన్ అయినట్లయితే అది సరేఖీయంగా చెప్తాం. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు ఏరియా ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేసి చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసి స్లోప్ని ఫైండ్ అవుట్ చేస్తాం. స్లోప్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే అవి సరేఖీయాలు కొలీనియర్ అని చెప్తాం. వాలు ఈక్వల్గా ఉన్నట్లయితే కాబట్టి ఈ త్రీ మెథడ్స్ ద్వారా సరేఖీయాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఎక్సైజ్ చూసినట్లయితే స్లోప్ మీద ఫార్ములా వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. ఈ ఫోర్ ఎక్సైజెస్ మనం ఒక మైండ్ మ్యాపింగ్ చేసుకున్నట్లయితే ఆ చాప్టర్ మీద మనకు ఒక అవగాహన వస్తుంది. అతను ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం దాని మీద మనం సాల్వ్ చేయగలుగుతాం. ఈ ఫోర్ కాన్సెప్ట్స్ దీని ప్రకారం చేస్తే ఈ విధంగా మొదటి ఏడు చాప్టర్లు ఫస్ట్ పేపర్ మనము ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనం సక్సీడ్ అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి.